भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, हरे कृष्णा, अंदर की वेलकम। हरे हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण कृष्णा। सो प्रभु जी, दंडवत प्रणाम। మొదటి అధ్యాయము 8వ స్కందము మొదటి అధ్యాయంలో 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 11వ శ్లోకం నుంచి చూద్దాం. 9, 10 శ్లోకాల నుంచి 9వ శ్లోకం నుంచి మనువు మాట్లాడుతున్నారు. ఏ మనువు అండి? స్వయంభువ మనువు. సో స్వయంభువ మనువు యాక్చువల్గా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. సో తను చేస్తున్నటువంటి ప్రార్థనలో మొదటిగా ఏమని చెప్పారు అని అంటే, భగవానుడు పరమనిత్యుడు, ఈ భగవానుడితోటే సమస్త భౌతిక జగత్తు కూడా సృష్టింపబడింది, అంతేకాని భగవంతుడు ఈ భౌతిక జగత్తుతో సృష్టింపబడలేదు. అంటే మనమందరం ఏ విధంగా అయితే ఈ భౌతిక జగత్తులో శరీరాలను దాల్చామో అలా భగవంతుడు తన శరీరాన్ని అలా పొందలేదు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు అవతారం తీసుకొని మన ఈ యొక్క భౌతిక విశ్వంలోకి వచ్చినప్పటికీ ఆయనేమో భౌతిక విశ్వంతో సృజింపబడినటువంటి వాడు కాదు. ఈ భౌతిక విశ్వాన్ని తన ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. ఓకే, సో అలాంటిది మనకి భౌతిక ప్రకృతి నియంత్రించేటువంటి స్థాయి కాదు. భౌతిక ప్రకృతికి భగవంతుడిని నియంత్రించేటువంటి స్థాయి కాదు. సో భగవంతుడు తను ఈ భౌతిక విశ్వంలో అవతరించినప్పటికీ ఆయన భౌతిక ప్రకృతి పరిధిలో ఉండరు. ఏ విధంగా అయితే ఒక జీవుడు భౌతిక ప్రకృతి పరిధిలో గుణాలకి అతీతంగా ఉండకుండా గుణాల యొక్క ప్రభావంలో ఉంటారో, అలా గుణాల ప్రభావంలో ఉండేవాడు భగవానుడు కాదు అనేటువంటి విషయం మనము అర్థం. కానీ సమస్తము నిద్రలో మౌనంగా ఉన్నప్పుడు ఆ పరమ నిత్యుడు సాక్షిగా మెలకొని ఉండును. అంటే ఎలా ఉంటారు? మనమందరం నిద్రలో ఉన్నాం. సో మనమందరం ఏమనుకుంటున్నాము అని అంటే, మనమందరం ఈ ప్రకృతిలో వచ్చినటువంటి మనం ఈ ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి శరీరాలతో మనం శాశ్వతము అని అనుకుంటున్నాము. ఈ భౌతిక ప్రకృతి శాశ్వతము అని అనుకుంటున్నాము. ఈ భౌతిక ప్రకృతిలో ఏదైనా సరే మనము మనం అనుభవించడం కోసమే ఇవ్వబడింది. మనకి ఈ భౌతిక ప్రకృతి యొక్క మూలం గురించి మనం అర్థం చేసుకోకుండా ఈ భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయడం కోసమే మనం వచ్చాము అనేటువంటి భావనలో ఉన్నాము అని అంటే, మనం అజ్ఞానంలో ఉన్నట్లు, నిద్రలో ఉన్నట్లు అని చెప్తున్నాం. అయితే ఈ నిద్రలో ఉన్నటువంటి జీవుడు చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా భగవంతుడు సాక్షిగా ఉన్నారు. ఎలా ఎలా అంటే, ఆయన పరమాత్మగా విస్తరించి సాక్షిగా ఉన్నారు అనేటువంటి విషయం మనకి 10వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. సో సర్వత్రా నెలకొని ఉన్నారు, స్థావర జంగములలో ఉన్నటువంటి అన్ని చోట్ల అతడు నిలిచి ఉన్నారు. కాబట్టి మనము ఎవరూ చూడలేదు కదా అని చెప్పేసి మనం మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. సో భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు, మనల్ని సాక్షిగా నిలిచి ఉన్నారు. కాబట్టి మనము మనకి కేటాయించినటువంటి ఏదైతే వాటా ఉందో ఆ వాటాని మాత్రమే గ్రహించి మనకి అవసరానికి మించినటువంటి దేన్ని కూడా ప్రకృతి ద్వారా పొందకుండగా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం ప్రకృతి ద్వారా అవసరానికి మించి తీసుకుంటామో దాన్ని దొంగతనము అని అంటారు. మన అవసరాలకు మించి ప్రకృతి ద్వారా ఏది తీసుకున్నా కానీ అది దొంగతనం అవుతుంది. అలాంటి దొంగతనము అనేటువంటిది ప్రకృతి నియమాల దృష్ట్యా అపరాధం. కాబట్టి ప్రకృతి నియమాల ప్రకారంగా మనము శిక్షింపబడతాము. ఎప్పుడైతే మనము ప్రకృతినే మనము మిస్యూజ్ చేస్తాము, ప్రకృతిని మనము ఎక్స్ప్లాయిట్ చేస్తాము, మన అవసరాలకు మించి తీసుకుంటామో, అప్పుడు ప్రకృతి నియమాలతోటి మనము శిక్షింపబడతాము అనేటువంటిది చూసాము. ఇక మనువు చేస్తున్నటువంటి ప్రార్థనలో 3వ శ్లోకం ఏం చెప్తున్నారో చూద్దాం. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యం పశ్యతి నాపశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి. యం పశ్యతి నాపశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి. తం భూతనిలయం దేవం సువర్ణం ఉపధావత. తం భూతనిలయం దేవం సువర్ణం ఉపధావత. భావము
ప్రపంచకర్మలను దేవదేవుడు నిరంతరం గమనించుచున్నప్పటికీ అతనిని ఎవ్వరూ చూడజాలరు. భగవంతుడు కనపడడు గనుక అతడు చూడడని మాత్రము ఎవ్వరును తలంచరాదు. అతని దర్శన శక్తి ఏనాడునూ నశింపదు. కనుక మిత్రునిగా సదా ఆత్మతో పాటు కలిసి ఉండేడు పరమాత్మనే ఎల్లరూ పూజింపవలెను. ప్రభుపాదుల వారి భాష్యము చదవనా ప్రభుజీ? ఒక్క నిమిషం. సో మనం చేస్తున్న భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిని భగవంతుడు నిరంతరం గమనిస్తూనే ఉంటారు. సో మనం జీవుడు కనుక ఈ శరీరంలో ఉన్నప్పుడు ఒక లిమిటేషన్ అనేటువంటిది ఉంది. కొంతకాలం వరకు చూస్తారు, కొంతకాలం వరకు చూడరు. ఎందుకంటే కొంత ఎప్పుడైతే ఈ శరీరానికి ఉన్నటువంటి శక్తి నశించిపోతుందో, ఎప్పుడైతే ఈ శరీరం ముసలిగా అయిపోతుందో, అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. అప్పటి వరకు చూసేటువంటి మనము చూడలేము. కొంతకాలం కళ్ళజోడు పెట్టుకొని చూస్తాము, కొంతకాలం తర్వాత కళ్ళజోడు పెట్టుకున్నా కనపడదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. భగవంతుడికి ఇలాంటి ఉండవు. కొంతకాలం చూడడం, కొంతకాలం చూడకపోవడం అనేటువంటిది ఉండదు. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నారు. సర్వత్రా నెలకొని ఉన్నటువంటి భగవానుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. కాబట్టి చూడట్లేదు అనేటువంటి భావనలో కనుక మనం కర్మలు చేస్తే, మనం చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం కూడా భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నారు అనేటువంటి భావనలోనే ప్రతి దానిలోనూ పరమాత్మను చూసి ఆ పరమాత్మని మనము గౌరవించాలి, పూజించాలి. అందుకనే మనం ఎవరికైనా పెద్దవాళ్ళని చూసినా చిన్నవాళ్ళని చూసినా ఎందుకు నమస్కారం పెడతాం? నమస్కారం పెట్టడం అనేటువంటిది మన సాంప్రదాయం. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళని చూస్తే ముందు నమస్కారం పెట్టేస్తాం. ఎందుకు నమస్కారం పెడతాము? ఎందుకు నమస్కారం పెడతాం అంటే ఈ సాంప్రదాయానికి కూడా ఒక అర్థం అనేటువంటిది ఉంది. సో తెలియనటువంటి వ్యక్తులను కూడా చూసి ఎందుకు నమస్కారం పెడతాము అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మని గౌరవిస్తున్నాము మనం. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మ ఉన్నాడు అని ఆ పరమాత్మని గౌరవిస్తున్నాం, పరమాత్మను పూజిస్తున్నాం మనం. అలా పరమాత్మను పూజించాలి మనము అనేటువంటి విషయం ఇక్కడ స్వయంభూ మను తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. ప్రభుపాదుల వారి భాష్యము. పాండవ జననియగు కుంతీదేవి శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. కృష్ణ, నీవు సమస్తం యొక్క అంతర్బాహ్యములలో ఉన్నప్పటికీ అల్పజ్ఞులకు బద్ధజీవులు నిన్ను చూడజాలరు అని అన్నది. మనుజుడు భగవానుని జ్ఞానచక్షువుతో చూడగలడని భగవద్గీతలో చెప్పబడినది. జ్ఞానచక్షువును తెరిపించేడి వాడే గురుదేవుడు. కనుక అట్టి గురుదేవుని మనం ఈ క్రింది శ్లోకంతో కీర్తింతుము. అజ్ఞాన తిమిరాంధశ్చ జ్ఞానాంజన శలాకయా చక్షురుమిళితం యేనా తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంధకారము చే చీకట్లు కమ్మిన నా నేత్రములను జ్ఞానజ్యోతి చే తెరిపించిన గురుదేవునికి నా వందనములు. గౌతమీయ తంత్రం. శిష్యుని జ్ఞానచక్షువును తెరచుట ఏ గురువు కార్యము. అజ్ఞానము తొలగినప్పుడు శిష్యుడు భగవంతుని సర్వత్రా గాంచగలడు. ఏలయ్య, నా దేవదేవుడు నిజమునకు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం. భగవంతుడు ఈ విశ్వంలోను సమస్త జీవహృదయంలోను చివరికి పరమాణు నందును విరాజమానుడై ఉన్నాను. పరిపూర్ణ జ్ఞానము కొరబడిన కారణమున మనం భగవంతుని చూడజాలకున్నాము. కాని కొద్దిపాటి ఆలోచనతో అతనిని మనము సర్వత్రా గాంచగలము. దానికి శిక్షణము అవసరము. పరమ పతితుడైనను కొద్దిపాటి ఆలోచనతో భగవత్ సాన్నిధ్యమును గుర్తించగలడు. సువిశాలమైన సముద్రం ఎవరి సొత్తు? విశాలమైన ధరణి ఎవరి సొత్తు? ఆకాశం ఎట్లు స్థితమై ఉన్నది? అనంత కోటి సంఖ్యలో గ్రహ నక్షత్రములు ఆకాశంలో ఎట్లు నెలకొల్పబడినవి? ఈ విశ్వమును తయారు చేసింది ఎవరు? ఇది ఎవరి ఆస్తి అనడి విషయములను పరిశీలించినచో ఈ సమస్తమునకు ఒక యజమాని కలడని అనేది నిర్ణయమునకు మనము తప్పక రాగలం. వ్యక్తిగతముగా లేదా మన కుటుంబం కొరకు లేదా దేశం కొరకు కొంత భూభాగమును మనదిగా పలికినప్పుడు దానికి మనం ఎట్లు యజమానులమైతే అనేది విషయమును కూడా గమనించవలసి ఉండును. మనము పుట్టి నేలపైకి రాకముందే ధరణి ఉన్నది. అయినచో అది మన ఆస్తి ఎట్లగును? ఇటువంటి ఆలోచనయే సమస్తమునకు ఒక పరమ యజమాని దేవదేవుడు కలడనేది అవగాహన కలుగుటకు తోడ్పడగలదు. దేవదేవుడు సదా జాగ్రత్తలో ఉండును. దేహములను మార్చడి కారణము నా బద్ధస్థితిలో మనము సమస్తమును మరతుము. కానీ దేవదేవుని యందు దేహమార్పు ఉండని కారణమున అతడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగి ఉండును. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును భగవద్గీత సూర్యదేవునికి నేను రమారమి 4 కోట్ల సంవత్సరముల క్రిందటనే వివరించి తిని అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.1 యందు పలికిను. పురాతన కాలమున జరిగిన విషయంలో అతడు ఎట్లు గుర్తుంచుకొనినని అర్జునుడు అడగగా, ఆ సమయమున నీవు కూడా ఉంటివి అని శ్రీకృష్ణుడు సమాధానం అసగిన. అర్జునుడు మిత్రుడు కనుక కృష్ణుడు ఎచ్చటకేగినను అతడు కూడా వెళ్ళగలడు. కానీ వారి ఇరువురికి భేదమేమనగా
శ్రీకృష్ణుడు సమస్తమును గుర్తించుకొనగా జీవుడైన అర్జునుడు అంశమాత్రుడైన కారణమున మరపు స్వభావమును కలిగి ఉండును. కనుకనే భగవంతుని పర్యవేక్షణం ఎన్నడూ తగ్గదని చెప్పబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అని భగవద్గీత 15.15 యందు ఈ విషయం కూడా ధృవపరచబడినది. అనగా దేవదేవుడు శ్రీకృష్ణుడు సకల జీవహృదయములలో పరమాత్ముని రూపమున సదా విరాజమానుడై ఉండును. అతని నుండియే స్మృతి జ్ఞానము మరుగు అనవి కలుగుచున్నవి. ఈ విషయం ప్రస్తుత శ్లోకమందలి సువర్ణం మిత్రుడు అను పదము ద్వారా సూచితమైనది. కనుకనే శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4.6 నందు ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాయతే అని చెప్పబడినది. రెండు పక్షులు మిత్రుల వలె ఒకే వృక్షంపై కూర్చొని అన్నవి. ఒక పక్షి వృక్ష ఫలములను ఆరగించుచుండగా ఇంకొక పక్షి కేవలం దానిని వీక్షించుచున్నది. ఆ వీక్షించు పక్షి ఫలమారగించు పక్షికి మిత్రుని వలె ఉండి అది చేయకూరిన విషయములను గుర్తుకు తెచ్చుచుండును. కనుక మన దైనందిన వ్యవహారములలో భగవంతుని విషయమును గమనించినచో సర్వత్రా అతని సన్నిధిని గాంచగలము. చక్షుర్యస్యన రిష్యతి అని పద సమూహం నాకు అర్థము. మనం అతనిని చూడజాలకున్నను అతడు మనను చూడజాలడని కాదు. సృష్టి నశించినను అతడు విలయము చెందడు. ఈ విషయమున ఒక ఉపమానము ఇట్లు వసగబడును. సూర్యుడు ఉన్నప్పుడు సూర్యకాంతి గోచరించును. సూర్యుడు లేనప్పుడు లేదా మనం సూర్యుని చూడజాలనప్పుడు సూర్యుడు నశించినాడని భావము కాదు. సూర్యుడు ఉన్నాడు కాని మనమే అతనిని చూడజాలకున్నాము. అదే విధముగా అజ్ఞానాంధకారం వల్ల మనము శ్రీకృష్ణ భగవాను చూడజాలకున్నను మన కర్మలన్నింటినీ గమనించుచు అతడు సర్వదా విరాజమానుడై ఉన్నాడు. పరమాత్ముని రూపమున అతడు సాక్షి అనుమతించువాడు అంటే ఉపద్రష్ట హనుమంత అయి ఉన్నాడు. కనుక గురుదేవుని ఆజ్ఞలను అనుసరించుచు రామాయణకి శాస్త్రాధ్యయనం కావించుచు మనుజుడు తన చక్షువులతో భగవంతుని చూడజాలకున్నను సమస్తమును వీక్షించుచు అతడు తన ఎదుటనే నిలిచి ఉన్నాడని తెలుసుకొనగలడు. హరే ఓకే, కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో మనందరం ఏదో ఒక రకంగా జ్ఞానవంతులమే. సో మనందరికీ డిగ్రీలు ఉన్నాయి. సో ఈ డిగ్రీలను చూసుకొని మనంత జ్ఞానం లేదు అని మనం అనుకుంటాం. అందుకనే శాస్త్రాలను వ్యతిరేకించడం అనేటువంటిది మొదలు పెడతాం. సో ఒక జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని ప్రకటించుకోవడం కోసం శాస్త్రాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది ఒక ఒక ఆనవాయితీ. సో ఎవరైతే శాస్త్రాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారో వాడు అంత గొప్పవాడు లేడు అని అనుకుంటాడు. కానీ శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి జ్ఞానం కాదు, ఈ భౌతికమైనటువంటి డిగ్రీల లాంటిది కాదు శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానం. ఇది స్వయంగా భగవానుడితో చెప్పబడినటువంటి జ్ఞానం. సో అలాంటి జ్ఞానం మనకు రాకపోతే మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందలేం. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక మనలో లేకపోతే మనము ఎవరిని ఆశ్రయించం, ఏ గురువుని ఆశ్రయించం. సో మనం పొందినటువంటి భౌతికమైనటువంటి డిగ్రీలతోటే మనం చాలా గొప్పవాళ్ళము అనేటువంటి భావంలోనే అలానే మరణిస్తాం అనేటువంటిది జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలో అప్పుడు మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మన అజ్ఞానాన్ని తొలగించి మనము చూడగలిగినటువంటి, అంటే శాస్త్రంలో చెప్పబడిన విధంగా మనం ఏమంటే దేవుణ్ణి చూపించు అని అంటారు. దేవుణ్ణి చూడాలి అంటే ముందు నీకు జ్ఞానం కావాలి, జ్ఞాన చక్షువులు కావాలి. జ్ఞాన చక్షువులు అనేటువంటివి లేకుండా నువ్వు భగవంతుడిని చూడలేవు, భగవంతుడి యొక్క శక్తిని కూడా మనం అర్థం చేసుకోలేము. కాబట్టి ఈ జ్ఞాన చక్షువులు అనేటువంటివి మనకి కేవలం గురువు మాత్రమే ఇవ్వగలరు. అందుకని మనం గురువును ఆశ్రయించి గురువు ద్వారా ఈ జ్ఞాన చక్షువులను తీసుకొని ఆ తర్వాత మనం భగవంతుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. సో ఎప్పుడైతే మనం అంతా తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క శక్తి ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. భగవంతుడు నిరంతరం వ్యాపించి ఉన్నాడు. మన భౌతిక జ్ఞానానికి పరిమితము అనేటువంటిది ఉందేమో కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి పరిమితం అనేటువంటిది లేదు. అప్పుడు తెలుస్తుంది మనకి మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనేటువంటిది. సో భగవంతుడు అనేటువంటి వాడు ఈ యొక్క సమస్త సృష్టికి మూలము. ఈ సృష్టి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, అనాది నుంచి ఉంది. ఈ అనాది నుంచి ఉన్నటువంటి ఈ సృష్టికి స్వయంగా భగవానుడే మూలము. సర్వత్రా భగవంతుడే వ్యాపించి ఈ సృష్టిని కూడా కంట్రోల్ చేస్తున్నారు, నడుపుతున్నారు. ప్రకృతి మొత్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ భౌతికమైనటువంటి జ్ఞానంతో మనము ప్రకృతిలో మనం కనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా నాది అనేటువంటి ముద్ర వేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ప్రతిదీ కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం,
ప్రకృతి మీదనే ఆధిపత్యం చెలాయించాలి. అంటే ఒక రకంగా చూస్తే కొంతమందికి పొలాలని లేకపోతే ఆస్తులని ఇవన్నీ నావి అని అనుకుంటారు. అంటే ఈ భూమి నాది అని అనుకోవడానికి ఎవరిచ్చారు మనకు ఆ భూమిని? మనం పుట్టకముందు ఆ భూమి ఎవరిది, ఆ ఎవరి ఎవరిదని మనం అనుకుంటున్నామో వాళ్ళు కూడా పుట్టకముందు కూడా ఉంది ఆ భూమి. అంటే ఈ భూమి అనేటువంటిది సృష్టి ఆరంభం నుంచి ఉంది, ఇప్పుడు మనం పుట్టి ఈ భూమి నాది అని అంటున్నాం. మళ్ళీ మనం పోయిన తర్వాత ఆ భూమిని ఏమి తీసుకుని వెళ్ళాం, కానీ ఆ భూమి అక్కడనే ఉంటుంది, అలానే ఉంటుంది. ఇంకొకడు ఎవడో వచ్చి ఇది నాది అని అంటాడు. అంటే ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది మనకి అర్హత, ఈ హక్కు? ఇది ప్రకృతిలో సహజంగా సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే మనం ప్రకటించుకుంటున్నామో ఇవన్నీ మనవి అని ప్రకటించుకునేటువంటి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇది ఇది ఏది కూడా మనది కాదు, అయినా సరే మనది అని మనం అనుకుంటాము. ఈ ఈ యొక్క చావు పుట్టకకి చావుకి మధ్యలో ఉన్నటువంటి ఈ స్వల్ప కాలంలోనే మనం ఎన్నో వస్తువులని ఎన్నో విషయాలని భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా నాది అనేటువంటి భావంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఇది సమస్తము శ్రీకృష్ణ భగవానుడిది అని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ మేరకి సృష్టింపబడింది. ఆ సృష్టిలోకి మనం పంపింపబడ్డాము. ఎప్పుడైతే మనం ఆ సృష్టి యొక్క మూలాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మన జన్మ అనేటువంటి సార్థకత అవుతుంది. అప్పుడు మనం తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనగలుగుతాం. అది అయితే ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి భగవంతుడి యొక్క భగవంతుడు మనకి పరమాత్మ రూపంలో ఉన్నారు. పరమాత్మ రూపంలో మనకి మిత్రుడులా ఉన్నారు. మన యొక్క ప్రతి కర్మకి కూడా ఆయనే సాక్షీభూతంగా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ఓకే, సో అయితే ఇంకొక విషయం ఇందులో చెప్తున్నది ఏమిటి అని అంటే భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి తేడా. సో యాక్చువల్గా మనం అందరం కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి విషయాలని మనం సొంతము అని మనం అనుకుంటున్నామో వీటన్నిటినీ మనము ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో మళ్ళీ ఇంకొక శరీరం పొందినప్పుడు మనకి ఇంతకుముందు శరీరంలో ఉన్నప్పుడు ఏదైతే సంపాదించామో ఏదైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం. ఏ ఇండ్లు అయితే మన ఆస్తి అని మనం అనుకున్నామో ఆ ఇంట్లోనే ఒక జీవుగా మళ్ళీ మనం పుట్టడం అనేటువంటిది కూడా జరగచ్చు, లేదా ఒక జంతువుగా కూడా పుట్టచ్చు, పెంపుడు జంతువుగా కూడా పుట్టచ్చు. సో అలాంటప్పుడు మరి ఎందుకు మనం ఇలా మర్చిపోతున్నాం? సో ఎందుకు ఆ యొక్క జ్ఞానం ఈ ఈ ఇప్పుడు ఈ ఏదో డిగ్రీ తీసుకుంటాం మనం, ఆ డిగ్రీ తీసుకున్నటువంటి జ్ఞానము మనకి మళ్ళీ వచ్చే జన్మలో ఎందుకు ఉపయోగపడట్లేదు? మళ్ళీ వచ్చే జన్మలో ఎందుకు మళ్ళీ మనం ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము? మళ్ళీ మనం మళ్ళీ ఎంటెక్లో ఎంబీఏలో మళ్ళీ ఎందుకు చదువుతున్నాము? డైరెక్ట్గా నువ్వు ఆల్రెడీ చదివి ఉన్నావు కదా పూర్వ జన్మలో, అది ఎందుకు కంటిన్యూ చేయొచ్చు? ఆ డిగ్రీ పట్టా ఎందుకు కంటిన్యూ అవ్వదు నీకు అని అంటే, ఎప్పుడైతే మనము శరీరం మార్చేస్తామో శరీరం మార్చిన వెంటనే మనం అన్నీ మర్చిపోతాం, జ్ఞానం కూడా పోతుంది, భౌతికమైనటువంటి ప్రతి జ్ఞానము కూడా ఇంకా ఉండదు. అంటే వ్యక్తికి ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి మరుపు అనేటువంటిది ఎప్పుడైతే ఆ శరీరం మారుతుందో ఆ మారినటువంటి శరీరంతో పాటు పోతుంది. ఎందుకంటే అది భౌతికమైనటువంటి బ్రెయిన్లో నిలబడి ఉన్నటువంటిది, అంతేకాని అది ఆధ్యాత్మికమైనటువంటి కాన్షియస్నెస్లో ఉన్నటువంటిది కాదు. అంటే ఎప్పుడైతే మనం అది మర్చిపోతామో, ఎప్పుడైతే మనం ఆ శరీరం మార్చేస్తామో అప్పుడు మర్చిపోతాం. అందుకనే కృష్ణుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భగవద్గీతని వివశ్వానుడికి సూర్యుడికి వివరించారు, సూర్యుడు వివశ్వానుడికి వివరించారు, మనువుకి వివరించారు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి ఆ విషయం అర్జునుడికి తెలియదు, కానీ కృష్ణుడికి ఎలా తెలిసింది? కృష్ణుడికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భగవంతుడు ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అని అన్నారు అని అంటే, అంటే భగవంతుడు ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడిలానే అయి ఉన్నట్లయితే అర్జునుడు మర్చిపోయినట్టే కృష్ణుడు కూడా మర్చిపోయి ఉండేవాడు. కానీ కృష్ణుడు ఏం చెప్పారు అక్కడ? ఈ జ్ఞానం నేను ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఉన్నావు, కానీ ఆ జ్ఞానాన్ని నేను ఇచ్చినట్టు నాకు గుర్తుంది కానీ నీకు గుర్తులేదు. ఎందుకు అంటే నువ్వు మర్చిపోయావు, నువ్వు సామాన్యమైనటువంటి జీవుడివి, నువ్వు శరీరాలు మార్చావు కాబట్టి. భగవంతుడు ఎందుకు మర్చిపోలేదు? భగవంతుడు ఎందుకు మర్చిపోలేదు అని అంటే, భగవంతుడు అలా శరీరాలు మార్చలేదు, మనలా శరీరాలు మార్చలేదు. భగవంతుడు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఆయనకు ఉన్నటువంటి శరీరం దివ్యమైనటువంటి శరీరం అలానే ఉంటుంది, శరీరంలో కూడా మార్పు రాదు. సో అది శరీరము అనేటువంటిది భౌతికమైనటువంటి శరీరం కాదు, అది ఆధ్యాత్మికమైన శరీరం. అందుకని ఆయన కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు కూడా ఆయనకు గుర్తుంటాయి, కానీ మనకి
గుర్తుండవు. కాబట్టి భగవంతుడు అంత స్థితిలో ఉన్నాడు, అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయం మనము గురువు యొక్క ఆధ్వర్యంలో మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే భగవంతుడికి మనము భక్తియుత సేవ అనేటువంటిది చేయగలుగుతాం. ఓకే, ఇంకొకటి భగవంతుడు మనకి సాక్షిగా ఉన్నారు, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా అనుమతి ఇస్తూ ఉన్నారు. సో ఒక సాక్షిగానే ఉండడం కాదు, అనుమతి కూడా భగవంతుడే ఇస్తున్నారు. మనం అనుకుంటాం ప్రతిదీ కూడా మన శక్తి సామర్థ్యాలతో జరుగుతుంది అని అనుకుంటాం, కానీ భగవంతుడు అనుమతి లేకుండా ఏది జరగదు. ఓకే, మనం ఇంకా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు భగవంతుడు అనుమతించకుండా చీమ కూడా కదలదు అని. అంటే మరి అలాంటప్పుడు భగవంతుడు అనుమతి కూడా ఇస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకి భగవద్గీత తెలియజేస్తుంది. కాబట్టి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు మనకి మనం చేసే ప్రతి కర్మకి సాక్షిగా ఉంటూ ఉపద్రష్ట అనుమతి, అంటే సాక్షిగా ఉంటూ అనుమతిస్తూ మన కర్మలకి అనుగుణమైనటువంటి ప్రతిఫలాన్ని మనకి రాబోయేటువంటి రోజులలో, రాబోయేటువంటి జన్మలలో మనకి ఇవ్వబోతున్నారు. ఓకే, ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 12వ శ్లోకం. ప్రియా మాతాజీ, నయస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరోనాంతరం బహిః. అదే కృష్ణ ప్రభు, నయస్యాద్యంతౌ మధ్యం చ స్వపరోనర్తానం బహి. విశ్వస్యామూని యద్యస్మాద్ విశ్వం చ తద్రుతం మహత్. విశ్వస్యామూని యద్యస్మాద్ విశ్వం చ తాదృతం మహత్. భావము, దేవదేవుడు ఆది మధ్యంతరహితుడు. అతడు ఒక వ్యక్తికి గాని దేశముకు గాని చెందినవాడు కాడు. అతడు అంతర్భా రహితుడు. ఆద్యంతములు, స్వపర భేదములు వంటివి భౌతిక జగమునందలి ద్వంద్వములు అతని యందు కానరావు. అతని నుండియే ఉద్భవించేటి ఈ విశ్వము ఆ దేవదేవుని మరి యొక్క రూపము కనుక అతడే పరమసత్యము, పరమ మహిమానిత్వుడు అయ్యున్నాడు. ఓకే, ఈ భౌతిక విశ్వంలో భగవంతుడి యొక్క మొట్టమొదటి అవతారం ఏంటి, ఎవరైనా చెప్పగలరు? విస్తారమైతే బలరాముడు ప్రభుజీ. భౌతిక విశ్వంలో నేను చెప్పేది బలరాముడు, యజ్ఞవరాహమూర్తి ప్రభు, విశ్వరూపం, విశ్వరూపం, భౌతిక సృష్టి. ఈ భౌతిక సృష్టి కూడా భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క భౌతిక రూపం. ఓకే, విశ్వరూపం. ఓకే, అయితే అంటే సమస్త విశ్వం కూడా భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుడే మనం భావించాల్సింది. ఓకే, సో అలాంటి విశ్వరూపము అనేటువంటిది భగవంతుడి యొక్క ఒక అవతారం. ఓకే, అయితే అలాంటి భగవంతుడికి ఆది మధ్య అంతము అనేటువంటిది లేదు. భౌతికమైనటువంటి ప్రతిదానికి కూడా ఆది మధ్య అంతము అనేటువంటిది ఉంటుంది, కానీ భగవంతుడికి మాత్రం ఆది మధ్య అంతము అనేటువంటిది. ఇప్పుడు మీరు చూస్తే విశ్వరూపాన్ని చూపించినప్పుడు కూడా అర్జునుడు అదే అన్నారు, అసలు నీ ఆది ఎక్కడుందో నాకు కనిపించట్లేదు, నీ అంతం ఎక్కడుందో నాకు కనిపించట్లేదు, నీ మధ్య ఎక్కడుందో నాకు తెలియట్లేదు అని అన్నారు. ఆది అంతము తెలియనప్పుడు మధ్య తెలియటం కూడా కష్టమే. మధ్య అనేటువంటిది ఆది అంతం తెలిసినప్పుడే సాధ్యం అవుతుంది. ఓకే, సెంటర్ ఎక్కడుంది అనేటువంటి. కాబట్టి భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు. ఓకే, అతడు ఒక వ్యక్తి కానీ దేశమునకు కానీ చెందినవాడు కాడు అని మనం అందరికి కూడా, మనందరికీ ఒక ఐడెంటిటీ ఉంది. సో మనం పలానా ఊరు, పలానా అడ్రస్, పలానా రంగు, పలానా కులము, పలానా పేరు, పలానా డిజిగ్నేషను, పలానా పొజిషను, పలానా చదువు, మనం పక్కన పెట్టుకుంటాం కదా పేరు పక్కన, మనం అన్ని పెట్టుకుంటాం. సో మన కంపెనీ పేరు పెట్టుకుంటాం, మన డిజిగ్నేషన్ పేరు పెట్టుకుంటాం, మనం చదివిన చదువు పెట్టుకుంటాం. ఇలా భౌతికంగా అనేక రకాల గుర్తింపులు మనకున్నాయి, కానీ భగవంతుడికి అలాంటి భౌతికమైనటువంటి గుర్తింపులు లేవు. ఓకే, అందుకనే భగవంతుడు ఎక్కడవాడు అంటే అంతటా ఉన్నాడు, అందరికీ సంబంధించిన వాడు. అంతేగాని భగవంతుడు భారతదేశస్తుడు కాదు. ఓకే, లేదా భగవంతుడు భారతదేశంలో ఓన్లీ బృందావనానికి మాత్రమే చెందలేదు, లేకపోతే రామావతారంలో ఉన్నప్పుడు ఓన్లీ అయోధ్యకు మాత్రమే చెందినటువంటి వాడు. భగవంతుడు ఎవరు అంటే అయోధ్యలో ఉంటాడు అని ఆనందానికి లేదు, భగవంతుడు అంతటా ఉంటాడు. భగవంతుడికి ఒక దేశము అనేటువంటిది లేదు, ఒక రాష్ట్రము అనేటువంటిది లేదు. ఇక భగవంతుడు అంతర్బాహ్య రహితుడు. ఓకే, ఆద్యంతములు, తర్వాత
స్వపద భేదములు వంటి భౌతిక జగత్తునందలి ద్వంద్వములు అతని యందు కారావు. మనం ఏదైతే మనం భౌతిక జగత్తులో చూస్తున్నామో ద్వంద్వము అనేటువంటిది, ఆ ద్వంద్వము లేనటువంటి వాడు భగవంతుడు. సో భగవంతుడు అలాంటి ద్వంద్వాలు కనిపించవు. కాబట్టి అతని నుంచే ఈ సమస్త విశ్వము కూడా ఉద్భవించి ఉన్నది. ఆ దేవదేవుని యొక్క మరి ఒక రూపము ఈ సమస్త విశ్వం. ఓకే, సో అది మనం, అందుకని మనం విశ్వరూపాన్ని ప్రకటించినప్పుడు మనం చెప్తాం విశ్వరూపంలో సూర్యుడు, చంద్రుడు, భగవంతుడి యొక్క రెండు కళ్ళు, ఓకే, ఇంకా నక్షత్రాలు, తర్వాత గ్రహమండలాలు, ఇవన్నీ కూడా మనకి భగవంతుడి శరీరంలో భాగమే. చివరికి దేవీ దేవతలు భగవంతుడి శరీరంలో భాగమే. ఈవెన్ మనం చెప్పుకున్నప్పుడు భౌతికమైనటువంటి విశ్వం ఏర్పాటు అయినప్పుడు ఏ విధంగా మనకి ఇంద్రియాలన్నీ ఏర్పడ్డాయి మన శరీరంలో అని అంటే, ఈ భౌతిక విశ్వములో ఎప్పుడైతే భగవంతుడు శ్వాస వాసన చూడాలి అని అనుకున్నారో అప్పుడు ముక్కు అనేటువంటి ఇంద్రియం ఏర్పడింది. ఎప్పుడైతే భగవంతుడు చూడాలి అని అనుకున్నారో ఈ భౌతిక విశ్వానికి కళ్ళు అనేటువంటివి ఏర్పడ్డాయి. భౌతిక విశ్వానికి కళ్ళు ఏర్పడ్డాయి అని అంటే మనందరికీ, మన జీవులందరికీ ఒక శరీరానికి, ప్రతి శరీరానికి కళ్ళు రావడం, కళ్ళు ఉండడం అంటే మనం భౌతిక ప్రకృతిలో భాగమైనప్పుడు, మన శరీరాలన్నీ కూడా భౌతిక ప్రకృతిలో భాగమైనప్పుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడి యొక్క ప్రతి కన్ను కూడా భగవంతుడి యొక్క కన్ను. మనం అందరం చూడగలుగుతున్నాం అంటే సూర్యుడి మూలం వల్ల చూడగలుగుతున్నాం. సూర్యుడు భగవంతుడి యొక్క కన్ను అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనము ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులం అవుతామో, మనం భగవంతుడి మీద నమ్మకం ఎప్పుడైతే మనకు ఉండదో, అప్పుడు మనం విశ్వరూప ధ్యానం చేయాలి, విశ్వరూప ఆరాధన అనేటువంటి చేయాలి. ఎప్పుడైతే మనం విశ్వరూప ఆరాధన చేస్తామో, ఎంత భౌతికంగా ఉన్నప్పటికీ ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు మనము ఆహా ఎలా జరిగింది ఇది, ఆహా ఎలా ఉంది ఇది అనేటువంటి భావన మనకు వస్తుంది. మనం చూస్తే మనకి ఒక కోయవాడైనా సరే, లేకపోతే ఒక అనాగరికుడైనా సరే, ఒక అడవుల్లో ఉండేటువంటి వ్యక్తి టార్జన్ అయినా సరే మీరు తీసుకోండి, వాడికి కూడా ఒక అద్భుతాన్ని చూశాడండి. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక అద్భుతాన్ని చూశాడు అనుకో, వాడు కూడా అయ్యో ఎలా ఉంది ఇలా అని ఆశ్చర్యపోతాడు వాడు కూడా. అంటే ఈ ఆశ్చర్యపోవడము అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మన భౌతిక ఇంద్రియాలతోటి సాధించలేనటువంటిది ఏదైనా మనం చూసినప్పుడు అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. మనం చెయ్యలేనిది, మనం చూడలేనిది, మనం కనుక్కోలేనిది, మన 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 పరిధికి మించినటువంటిది ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అంటే ఈ భౌతిక ప్రకృతిని మనం చూసినప్పుడు, ఇది విశ్వరూపంగా మనం భావించినప్పుడు, ఈ విశ్వరూపంలోనే సమస్తాన్ని మనం చూడగలిగినప్పుడు ఇది ఒక అద్భుతంలా మనకు అనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసినటువంటి మనకి భగవంతుడి మీద నమ్మకం వస్తుంది. భగవంతుడి మీద నమ్మకం వచ్చి ఈ భగవంతుడి యొక్క సృష్టి ఇది, ఈ సృష్టిలో భాగమే, దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో ఉన్నారు, భగవంతుడి శరీరంలోనే అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి అనే ఎప్పుడైతే మనం భావిస్తామో, అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి మన ముక్కు, మన కన్ను, మన చెవు, మన నోరు కూడా భగవంతుడి యొక్క విశ్వరూపంలో భాగము అని అనుకుంటాం. అప్పుడు మన శరీరం, మన ఇంద్రియాలను ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన అనేటువంటిది. ఎప్పుడైతే మన ఇంద్రియం, మనం భగవంతుడు, ఇప్పుడు మన నాలిక కాదు, భగవంతుడి యొక్క విశ్వరూపంలో భాగమైనటువంటి నాలిక అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన నాలికతోటి కంట్రోల్ చేసేస్తాం. ఈ నాలికతోటి ఏది పడితే అది తినం, ఏది పడితే అది మాట్లాడడం. ఓకే, ఎప్పుడైతే ఈ నాలిక కంట్రోల్ అయిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి అనేక రకాల కల్మషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇతర ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడితో సంబంధంగా మనం చూడడం మొదలు పెడతాం. అప్పుడు భగవంతుడి మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఈ విశ్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విశ్వరూపానికి మూలం ఎవరు, ఈ విశ్వరూపానికి కారణం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనకి చివరికి మన అన్వేషణ అనేటువంటిది, భగవంతుడికి సంబంధించినటువంటి మన అన్వేషణ అనేటువంటిది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మూలం అనేటువంటి దానికి వెళ్తాం, అప్పుడు శుద్ధ భక్తులం అవుతాం. కాబట్టి భక్తిలో మనం పురోగమించడానికి భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తికి అయినా సరే భగవద్గీతలో 11వ చాప్టర్ వినిపించాలి. వినిపించినప్పుడు భగవంతుడి మీద కొంతన్న శ్రద్ధ, నమ్మకము అనేటువంటిది ఏర్పడింది. అది ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా పురోగమించి భక్తిలో భగవంతుణ్ణి తెలుసుకునే స్థాయి వరకు వెళ్తాడు. ఓకే, అందుకని ఇక్కడ భగవంతుడి యొక్క మరి ఒక రూపము ఈ భౌతిక విశ్వము అనేటువంటిది తెలియజేస్తున్నారు. ఓకే, చదవండి. భాష్యం, దేవదేవుడగు శ్రీకృష్ణుడు బ్రహ్మ సహిత 5.1 యందు ఇట్లు వర్ణింపబడెను. ఈశ్వర పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాది రాధే గోవింద సర్వకారణ కారణం.
శ్రీకృష్ణుడే గోవిందుడు, పరమ నియామకుడు, సచ్చిదానంద నిగ్రహుడైన అతడే సమస్తం నకు ఆది అయిన వాడు, అనాది అయిన అతనే సర్వకారణకారుడు. తనే సమస్తమునకు కారణమైనందున భగవంతుని అస్తిత్వమునకు వేరొక కారణం లేదు. అతడే సమస్తము అయ్యున్నాడు. మాయా తత్మిదం సర్వం, అతడు సర్వమునందు వ్యాపించి ఉన్నను అతడే సమస్తము కాదు. ఆ దేవదేవుడు అనిచిత భేదాది స్వరూపుడు. ఈ విషయమే ఈ శ్లోకం నందు వివరింపబడినది. భౌతిక స్థితిలో మనకు ఆది మధ్య అంతంలనే భావన ఉండును, కానీ భగవంతునికి అట్టి స్థితులు లేవు. ఈ విశ్వమంతయు అతని విరాట్ రూపమే. అది అర్జునికి గీతోపదేశ సమయంన చూపబడినది. భగవానుడు సర్వత్రా సర్వకాలం మందు నెలకొని ఉండును, కనుక అతడే పరమసత్యము, పరమ మహిమానితుడు అయ్యున్నాడు. దేవదేవుడు మహానీయుడు, అతని ఎట్లో ఇచ్చట వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. భగవంతుడి గొప్పతనం ఏమిటి అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో వివరింపబడింది అని చెప్తున్నారు. బ్రహ్మ సంహితలో కనుక మనకి చెప్పినట్లు చూస్తే ఈశ్వర పరమ కృష్ణ సచిద్ ఆనంద విగ్రహ, భగవంతుడు సచిద్ ఆనంద విగ్రహం, అది స్వయంగా బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు. ఈ భౌతిక విశ్వంలో తొలిజీవి, అంతకు మించినటువంటి ఆయనకి మించినటువంటి జ్ఞానం లేదు. జ్ఞానానికి మూలము, జ్ఞానానికి జ్ఞానాన్ని మొదటిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. సచ్చిదానంద విగ్రహుడు అంటే, విగ్రహుడు అంటే రూపం కలిగినటువంటి వాడు అని అర్థం. సో రూపం కలిగినటువంటి వాడు భగవానుడు, అంతేకాని రూపం లేనిది భగవంతుడు కాదు, సచ్చిత్ ఆనంద విగ్రహుడు. అలాంటి సచ్చిత్ ఆనందము అనేటువంటిది ఈ యొక్క నిరాకార బ్రహ్మంలో ఉండదు. ఓకే, నిరాకార బ్రహ్మం సచ్చిత్ ఆనందమయం కాదు. ఆనందం ఏముంటుంది మనం పోయి నిరాకారంలో కూర్చుంటే? ఆనందం ఏమి ఉండదు. ఒక కీర్తన ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక సేవ ఉండదు, ఒక భగవంతుడు భక్తుల సాంగత్యం ఉండదు. మరి ఇలా ఉన్నప్పుడు మనకి ఏమి ఆనందం ఉంటుంది? ఆనందం ఏమి ఉండదు. ఆనందం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? మనం సేవ చేసినప్పుడు వస్తుంది. అలానే భగవంతుడి యొక్క కీర్తనలో మనకి ఆనందం వస్తుంది, అలాంటిది ఉండదు. ఇంకా పైగా భగవంతుడు సచ్చిత్ ఆనందం. సో రూపాన్ని కలిగినటువంటి సచ్చిత్ ఆనందం అంటే ఎప్పటికీ ఎటర్నల్ గా ఉన్నటువంటి పూర్తి జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానంతో మాత్రమే మనము భగవంతుడిని అర్థం చేసుకుంటాం. అలాంటి భగవానుడు ఈశ్వర పరమ కృష్ణ, అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆ భగవంతుడు ప్రతి కారణానికి కూడా ఆయనే కారణం. సో ఆయన లేకుండా ఏది జరగలేదు అనేటువంటిది మనకి బ్రహ్మ సంహితే స్వయంగా చెప్తుంది. ఇంకా ఈవెన్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నారు. మొత్తం నా నుంచే వచ్చింది, మయా తతం ఇదం సర్వం. సో ఎవ్రీథింగ్, మొత్తం చూస్తున్నది, చూడనిది, కనిపించేది, కనిపించింది అంతా కూడా నా నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాని మన భౌతిక విశ్వంలో మనం చూసేటువంటి ప్రతి వస్తువుకి కూడా ఏ విధంగా అయితే లిమిట్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే ఒక ఆది అంతము మధ్యము ఎలా ఉందో, అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భగవంతుడికి ఉండవు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నన్ను ప్రణమ. విశ్వకాయః పురుహూతైషః. సవిశ్వకాయః పురుహూతైషః. సత్య స్వయం జ్యోతిరజః పురాణః. సత్య స్వయం జ్యోతిరజః పురాణః. దత్తేస్య జన్మాద్యజయాత్మశక్యా. దత్తేస్య జన్మాద్యజయాత్మశక్యా. తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే. తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే. ఈ సమస్త విశ్వము కోట్ల కొలది నామములు కలిగినవాడు, అనంతశక్తి సంపన్నుడు, పరతత్వమునైన భగవాను దేహమై ఉన్నది. అతడు స్వయం ప్రకాశుడు, పుట్టుక లేనివాడు, మార్పు రహితుడు అయ్యున్నాడు. సమస్తమునకు ఆది అయిన అతడు అనాది అయి ఉన్నాడు. ఈ విశ్వము అతని బాహ్యశక్తి చే సృజింపబడిన కారణమున ఆ దేవదేవుని చేతనే సృజింపబడి, పోషింపబడి, లయింపజేయబడినట్లు గోచరించును. అయినను అతడు తన ఆధ్యాత్మిక శక్తి ఎందు నిష్క్రియుడై నిలిచి ఉండి ప్రకృతి కర్మలచే అంటబడకయుండును. సో ఈ సమస్త భౌతిక విశ్వం ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుడి యొక్క భౌతిక శరీరం. అంటే
భగవంతుడు ఆధ్యాత్మికం, భగవంతుణ్ణి మనం చూడలేము. కానీ భగవంతుడి యొక్క భౌతిక రూపం ఏమిటి అని అంటే ఈ భౌతిక విశ్వం. అయితే ఈ భౌతిక విశ్వము మనకి చూడటానికి కొంతకాలం కనిపిస్తుంది, కొంతకాలం కనిపించదు. అంటే మనకేమనిపిస్తుంది, ఇది సృజింపబడుతుంది, పోషింపబడుతుంది, లయం చేయబడుతుంది. అంటే భగవంతుడి యొక్క శరీరమైనటువంటి ఈ భౌతిక విశ్వము సృష్టింపబడుతుంది, పోషింపబడుతుంది, లయం చేయబడుతుంది అని అంటే దాని అర్థం భగవంతుడు మరణిస్తున్నారు, భగవంతుడు పుడుతున్నారు అని కాదు. ఓకే, సో ఇది మనకు అలా అనిపిస్తుంది, మనకు చూడటానికి అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడు శరీరంగా మనం భావించి, ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం పుడుతుంది, ఈ శరీరం కొంతకాలం పోషింపబడుతుంది, ఈ శరీరం తర్వాత నశించిపోతుంది. దాని అర్థం నేను చచ్చిపోయానని కాదు, నేను వేరు, ఈ శరీరం నేను కాదు. అలాంటప్పుడు భగవంతుడు కూడా ఈ యొక్క భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వం సృష్టింపబడి పోషింపబడి లయింపబడినప్పటికీ భగవంతుడు మాత్రం శాశ్వతంగానే ఉంటారు అనేటువంటి విషయం ఆయన ప్రాంతంలో తెలియజేస్తున్నారు. కాబట్టి మనలాగా మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటాం మనం, మనం ఇంకొక శరీరాన్ని తీసుకుని మళ్ళీ పుడతాము. ఆ శరీరంలో ఉన్నప్పుడు ఈ జన్మకి ఈ శరీరానికి సంబంధించిన ఏది గుర్తుండదు. కానీ భగవంతుడు అలా కాదు. ఎందుకు మనం అలా పుడతాము, ఎందుకు భగవంతుడు పుట్టరు అని అంటే, మనం బద్ధజీవులం కాబట్టి మనం పుడతాం, మనం కర్మలతో బంధింపబడ్డాం కాబట్టి మనం పుడతాం. కానీ భగవంతుడికి ఈ భౌతిక విషయంలోకి వచ్చి ఆయన కూడా లీలలు చేసినప్పటికీ ఆయనకి ఆయన లీలల వలన బంధింపబడరు. కానీ మనం చేసినటువంటి కర్మలను మనం కూడా లీలలు అని అనుకున్నా కానీ మనం మాత్రం బంధింపబడతాం. మనం అందరం అనుకుంటాం, ఎందుకు కృష్ణుడు పుట్టాడు, ఎందుకు కృష్ణుడు ఒక వేటగాడి బాణానికి బలి అయిపోయారు, ఇలాంటివన్నిటికీ రామావతారంలో రాముడిగా చేసినటువంటి కర్మలకి కారణంగా కృష్ణుడు పుట్టారు, రామావతారంలో రాముడు వాలిని చంపారు కాబట్టి ఆ వాలే ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఒక వేటగాడిగా పుట్టి మళ్ళీ ఆయన బాణం వేసి కృష్ణుడిని చంపారు. అంటే రామావతారంలో రాముడు చేసినటువంటి కర్మల వల్ల రాముడు బద్ధుడైపోయి కృష్ణుడుగా పుట్టాడు అనేటువంటిది అభక్తులు మాట్లాడేటువంటి. అక్కడ భగవంతుడు చేసినటువంటివి కూడా లీలలే, ఇక్కడ భగవంతుడు చేసేటువంటిది కూడా లీలే. ఇక్కడ ఒకవేళ అదే అయితే మరి భగవంతుడు తను చేయాల్సినటువంటి ధర్మాన్నంతా కూడా పునఃస్థాపించక ముందే ఎందుకు జరగలేదు? తన ధర్మం పునఃస్థాపించిన తర్వాత ఇక ఈ భౌతిక విషయంలో తన రోల్ ఇంకా అవసరం లేదు అని అనుకున్నప్పుడు, తన ఇచ్ఛ అనుసారం తను ఎప్పుడు పోవాలి అనుకున్నారు, ఎప్పుడు అంతర్ధానం అవ్వాలి అనుకున్నారో అప్పుడే అంతర్ధానం. దానికి ఇంతకు ముందు చేసినటువంటి పాపకర్మ కారణంగా ఇప్పుడు పుట్టారు, ఇప్పుడు పుట్టి ఆ పాపకర్మకి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అనుకుంటే భగవంతుడి మీద మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది, మనం చాలా తప్పుగా భగవంతుడి గురించి మాట్లాడినట్టు అవుతుంది. ఓకే, అలా కాదు, భగవంతుడు కర్మలతోటి బద్ధుడు అవ్వడు మనలాగా. ఓకే, భగవంతుడు అప్పుడు ఆ కర్మ చేసినా ఇప్పుడు ఈ కర్మ చేసినా తను చేస్తున్నటువంటి లీలలో భాగమే, తను ఈ భౌతిక విషయంలో తను చేయాల్సినటువంటి మనందరికీ కూడా ఆయన లీలలు చేసి మనల్ని అందరినీ కూడా భగవంతుడితోటి భగవంతుడి పట్ల ఆకర్షితులం అవడం కోసం ఆయన చేస్తున్నటువంటి లీలలు. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆకర్షితులం అవుతామో అప్పుడు మనకు భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది, అప్పుడు మనం మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావనకి మనం వస్తాం. అందుకు భగవంతుడు లీలలు చేస్తున్నారు. అంతేకాని ఈ ప్రకృతితోటి బంధింపబడ్డారు అని కాదు, మనలాగా ఆయన బద్ధజీవుడు కాదు. ఓకే, చూడండి మాట. హరే కృష్ణ భాష్యము. నామకారి బహుధా నిజ సర్వశక్తి అని శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకమునందు తెలిపి ఉన్నారు. అనగా శ్రీకృష్ణ భగవానుడికి గల అనంతమైన నామములు అతనికి అభిన్నమైనవి. ఆధ్యాత్మిక అస్తిత్వం అనగా ఇదియే. కృష్ణనామం ఏమైనా హరే కృష్ణ మహామంత్రమును జపించినప్పుడు అది కృష్ణశక్తిని అంతటిని కలిగి ఉన్నట్లు మనకు బోధపడగలదు. భగవంతుని కర్మలు అనంతములు, ఇక ఆ కర్మలను అనుసరించి అతనికి అనంతముగు నామములు కలిగినవి. అతడు యశోదకు పుత్రునిగా అయ్యను, అట్లే దేవకి కూడా అతడు పుత్రుడయ్యను. అందరికి కృష్ణునికి యశోదానందనుడు, దేవకి నందనుడు అనేది నామములు కలిగినవి. పరాశక్తిర్ వివిధై శ్రూయతే, భగవంతునికి అనేకముగు శక్తులు ఉన్నవి కనుక అనేక విధములుగా అతడు వర్తించుచుండును. అయినను అతనికి ఒక ప్రత్యేకముగు నామమున్నది. ఏ నామమును మనము ఉచ్చరించవలనో శాస్త్రములు ఉపదేశించును, అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మంత్రము. కాబట్టి ఏదో నామమును వెతుకవలసిన అవసరము కానీ తయారు చేయవలసిన అవసరము కానీ లేదు. నామకీర్తన విషయమున మనము సాధు పురుషులను శాస్త్రమును అనుసరించిన చాలును. ఆధ్యాత్మిక భౌతిక శక్తులు రెండును భగవంతునికి చెందినను భౌతిక శక్తిలో నిలిచి ఉన్నంత వరకు అతనిని మనము ఎరుగజాలము.
ఇక ఆధ్యాత్మిక శక్తిలోనికి వచ్చినంతనే అతడు సులభంగా ఎరుకకు వచ్చును. మాయా ఉదస్య చిచ్చక్య కైవల్యే స్థిత ఆత్మని అని భాగవతము 1.7.23 నందే చెప్పబడినది. భౌతిక శక్తి భగవంతునికే చెందినప్పటికీ మనుజుడు దానిందు నిలిచినప్పుడు మమ మాయా దురచ్చయ అతని నెరుగుట అతి కఠిన మగును. కాని ఆధ్యాత్మిక శక్తికి అర్థించినంతనే భగవంతుని అతడు తెలుసుకునగలడు. కనుకనే భగవద్గీత 18.55 భక్త మామభి జానాతి యావాన్ యశ్చాస్మి తత్వత అని చెప్పబడినది. అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని యథార్థముగా తెలుసుకున్న గోరువాడు భక్తి యోగమును కృష్ణ భక్తి భావనను చేపట్టవలసి ఉన్నది. అట్టి భక్తి యందు అనేక రకముల కార్యములు కలవు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. కృష్ణుని ఎరుగుటకు మనుజుడు ఈ భక్తి మార్గంనే స్వీకరించవలను. ప్రపంచ జనులు భగవంతుని మర్చిపోయి భగవంతుడనేవాడు లేనే లేడని పలికినప్పటికీ అది వాస్తవం కాదు. హరినామ సంకీర్తన ఉద్యమమున పాల్గొనినప్పుడే మనుజుడు భగవంతుని గురించి తెలుసుకునగలడు. అప్పుడే అతడు ఆనంద భాగుడు కాగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు ఏదైతే భగవంతుడి గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఆయన భద్రుకాడు అనేటువంటి విషయం మాట్లాడుకున్నాం. ఆయనకి అనేక నామాలు ఉన్నాయి. ఈ నామాలన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రతి లీలకి, ప్రతి కర్మకి, ఆయన ఈ భౌతిక విషయంలో తను చేసినటువంటి ప్రతి ప్రతి లీలకి ఆయనకి ఒక్కొక్క పేరుగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆయనకి అనంతమైనటువంటి నామాలు, 1, 2, 100 కాదు, లక్షల లక్షల పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉంటాయి అని అంటే, భగవంతుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అన్ని గొప్ప కార్యాలకి ఒక్కొక్క పేరు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది. అనంత శేషుడే అనంత కాలం నుంచి అనంత నోట్లతోటి, నోర్లతోటి ఆయన కీర్తిస్తూ ఉన్నా కానీ ఆయన నామాలు ఇంకా తరగలేదు. సో అన్ని పేర్లు ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడికి. కాబట్టి అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేరు, ఆ శ్రీకృష్ణ భగవానుడి ఇన్ని నామాలు ఉన్నప్పుడు ఇన్ని 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 మనము శాస్త్రం మనకి ఏం చెప్తుంది అని అంటే, భగవంతుడిని మనము పిలవాలి, భగవంతుడి యొక్క పేరుని మనము పలకాలి అని అంటే మనకు ఉన్నటువంటి మంత్రం నామం ఏమిటి అని అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రంతో మనం భగవంతుడిని ప్రార్థించవచ్చు. కృష్ణ అనేటువంటి పేరులో ఉన్నటువంటి బలం కృష్ణుడిలో ఉన్నటువంటి బలంతో సమానం. కృష్ణుడు వేరు, కృష్ణుడి యొక్క పేరు వేరు కాదు. ఇది మన యొక్క భౌతిక విషయంలో ఆ పేరుకి ఆ నిజమైనటువంటి వస్తువుకి మధ్య తేడా ఉండొచ్చేమో, కానీ ఆధ్యాత్మిక విషయంలో, ఆధ్యాత్మికమైన వానికి పేరుకి పర్సన్కి తేడా ఉండదు. మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అని అంటే, మనకి నీళ్లు అనేటువంటిది, నీళ్లు అనేటువంటిది పేరు, కానీ నీళ్లు వేరు, నీళ్లు అనేది వేరు. కానీ మనకి దప్పికేస్తుంది అనుకోండి, మనం నీళ్లు నీళ్లు అన్నంత మాత్రం మనం దప్పిక తీరం, నీళ్లు తాగితేనే దప్పిక తీరం. కానీ ఆధ్యాత్మికమైనటువంటిది శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణ భగవానుడి శ్రీకృష్ణుడి యొక్క పేరుకి, శ్రీకృష్ణుడికి ఏమీ తేడా లేదు. అందుకనే శబ్దరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అన్న, కృష్ణ అనేటువంటి పదం మనం ఎప్పుడైతే పలుకుతామో అది మనం వినాలి అని ఎందుకు అంటాము, మనం మంత్రాన్ని జపించేటప్పుడు మనం వినాలి అని ఎందుకు అంటాము అని అంటే, శబ్దరూపంలో ఉన్నటువంటి భగవాన్ని మనం చెవుల ద్వారానే అవగాహన చేసుకోవాలి కాబట్టి మనం వినాలి. సో ఎప్పుడైతే కృష్ణ అనేటువంటి పదం మనం చెవులోకి పోతుందో అప్పుడు మనం శివుణ్ణి, సారీ కృష్ణుణ్ణి మనం ఫీల్ అవుతున్నాడు, భగవంతుడిని మనము ఫీల్ అవుతున్నాడు. సో అలా కాకపోతే ఆ కృష్ణ అనేటువంటి పదం భౌతికమే అని అనుకుంటే, కృష్ణ అనేటువంటి పదం మనలా మన పేరు లాంటి పేరే అని అనుకుంటే మాత్రం దాన్ని భగవంతుడిగా మనం భావించినట్లు అవ్వదు. భగవంతుడు అనేటువంటి దానికి, కృష్ణ అనేటువంటి నామానికి ఏం తేడా అని చెప్తారు. కాబట్టి మనం ఈ భౌతిక విషయంలో మనం భగవంతుని అవగాహన చేసుకోవడం కోసం మనకు ఉన్నటువంటి మంత్రం, శాస్త్రాల ద్వారా ఇవ్వబడినటువంటి మంత్రం హరే కృష్ణ మహామంత్రం. అది కాకుండా వేరే మంత్రాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరే కొత్త కొత్త మంత్రాలను సృష్టించాల్సిన అవసరం కూడా మనకి లేదు. నేను చాలా మంది ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తులను కూడా, వాళ్ళు ఆ ప్రవచనం స్టార్ట్ చేయడానికంటే ముందు ఏదో ఒక కొత్త మంత్రం చదువుతారు భగవంతుని తలుసుకోవడం కోసం. ఏం మంత్రం అని అంటే ఏదేదో మంత్రాలు చదువుతారు, ఓం నమ శివాయ విష్ణవే నమః. మరి అలాంటి మంత్రం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సో విచిత్రమైనటువంటి మంత్రాలు. సో భగవంతుడిని అసలు ఆ మంత్రం అనేటువంటిది శాస్త్రంలో లేనప్పుడు ఆ మంత్రానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క యుగానికి ఇవ్వబడింది. మరి ఇప్పుడు మనం ఏదో కలియుగానికి ఇవ్వబడినటువంటి మంత్రాన్ని వదిలేసి మనం ఏదో మన సొంత మంత్రాన్ని సృష్టించి ఆ మంత్రం నేను చదువుతాను, నాకు ఆధ్యాత్మికంగా పురోగతి వస్తుంది, లేకపోతే నాకు పుణ్యం వస్తుంది,
నాకు మంచి జరుగుతుంది అనేటువంటి భావనలో మనం భగవంతుడి యొక్క నామాన్ని మార్చేసి భగవంతుడి యొక్క మంత్రాన్ని భగవంతుని మనము మనకి శాస్త్రంలో ఇవ్వబడినటువంటి మంత్రాన్ని వదిలేసి ఇష్టం వచ్చిన మంత్రం ఇష్టం వచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తే దానివల్ల మంత్ర బలం ఉండదు, ఆ మంత్రం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఏదైతే మనకి గురువుల ద్వారా శాస్త్రాల ద్వారా ఇవ్వబడిందో ఆ మంత్రాన్ని మాత్రమే మనము స్వీకరించాలి. ఓకే, తర్వాత భగవంతుడికి అనేక శక్తులు ఉన్నాయి. ఓకే, ఈ అనేక శక్తులు అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, భగవంతుడి యొక్క భౌతిక శక్తి. భగవంతుడి శక్తి ద్వారానే ఈ సమస్త సృష్టిలో అన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ మనకు వచ్చేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి భావనలు వస్తుంది. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి ప్రేమ వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి మనం ఏదో కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడు ఒక్కొక్క శక్తిని ఉపసంహరించుకుంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క శక్తిని ప్రకటింపజేస్తారు. ఈవెన్ మనం దామోదర లీలలో కూడా చూసినప్పుడు భగవంతుడి యొక్క శక్తి ప్రకటమవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా. ఒక ఎలా అంటే దామోదర లీలలో శ్రీకృష్ణుడు యశోదామాత మీద కోపాన్ని ప్రకటిస్తారు. సో అది భగవంతుడి యొక్క కోపానికి సంబంధించినటువంటి శక్తి ప్రకటమైంది. ఎప్పుడైతే భగవంతుడు మరి ఆ లీల చేస్తున్నారో తర్వాత ఆ లీలలో యశోదామాత తన్ని రోటికి కట్టేయాలని ప్రయత్నం చేస్తుంది, కట్టలేకపోతుంది. సో అక్కడ వేరో రకమైనటువంటి శక్తి ప్రకటమైంది భగవంతుడికి. సో ఎప్పుడైతే భగవంతుడు కరుణ చూపిద్దాము అని అనుకున్నారో కరుణ ప్రకటమైంది. సో ఎప్పుడైతే యశోదామాత మీద కరుణను చూపించేశారో అప్పుడు యశోదామాత ఆయన్ని బంధించగలిగింది. అంటే ఆ కోపము లేకపోతే ఆ సమస్త వ్యాపకము అనేటువంటి శక్తి ఉపసంహరించుకున్నప్పుడు కరుణ అనేటువంటిది స్టార్ట్ అయింది. కరుణ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు తన యొక్క తనని కట్టలేనటువంటి స్థితి, తను ఎన్ని తాళ్ళబెట్టైనా సరే కట్టలేనటువంటి అది ఉపసంహరించుకోబడింది భగవంతుడితో. అప్పుడు అప్పుడు నార్మల్గా మార్నింగ్ చూస్తేనేమో చిన్నపిల్లలకి వేసేటువంటి చెడ్డి వేసేసింది, కానీ ఆమె కట్టేయాలని చూస్తే మాత్రం ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా కానీ కట్టేయలేకపోయింది. ఎందుకు అలా జరిగింది అంటే భగవంతుడు ఆ శక్తిని అక్కడ ప్రకటన చేశారు. సో అందుకనే ఆమె మన ఆలోచనలకు కూడా అందనటువంటి శక్తి భగవంతుడిది. అందుకనే ఆ భగవంతుడి శక్తిని మనం అర్థం చేసుకోలేము. అలాంటి కొన్ని శక్తులని అత్యంతమైన మనం అర్థం చేసుకోవడానికి కూడా వీలు లేనటువంటి శక్తులను భగవంతుడు ప్రకటింపజేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి భక్తులం అవ్వాలి, భక్తులకి సేవ చేయాలి. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో అప్పుడు మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. కానీ మనం భక్తులు కాకుండా దామోదర లీలను అర్థం చేసుకోమంటే అది సాధ్యం కాదు. ఓకే, అది ఒక కథలాగానే ఉంటుంది మనం. ఓకే, 14వ శ్లోకం సత్యవతి మాత. సత్యవతి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. హైమవతి మాతాజీ చదవండి. అతాగ్రే ఋషయ కర్మాణి హంతే అకర్మ హేతవే. అథాగ్రే ఋషయ కర్మాణి హంతే అకర్మ హేతవే. ఇహ మానో హి పురుషః ప్రాయో అనీహం ప్రపద్యతే. ఇహ మానో హి పురుషః ప్రాయో అనీహం ప్రపద్యతే. హరే కృష్ణ ప్రభ. కనుక కర్మ ఫలదూషితము కానట్టి కర్మలను అనుసరించే స్థితిని కొనివచ్చుటకు జనులను ఋషుల తొలుత కామ్య కర్మలలో వినియోగింతురు. ఏలయనగా పదిష్టము కర్మలను ఆరంభింపనిదే ఎవడును ముక్త స్థితికి లేదా కర్మఫల రహితమైన కార్యములను వనరించడి చిక్కజాలడు. హరే కృష్ణ ప్రభు చదవమంటారు. హరే కృష్ణ. సుమిత్ర మాతాజీ దయచేసి మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. సుమిత్ర మాతాజీ చదవండి. భాష్యము. భగవద్గీత 3.9 యందు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞార్థాత్ కర్మనో అత్ర లోకోయం కర్మబంధన విష్ణు కొరకే యజ్ఞ రూపమున కర్మ వనరింపవలెను లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు అని పలికెను. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకములలో సుఖభాగులగుటకే కఠిన పరిశ్రమ వనరింతురు. కేవలము
సుఖము కొరకే అటువంటి కర్మలు ప్రపంచమంతటను కొనసాగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తు వాని వలన కష్టములే తయారగుచున్నవి. కనుక క్రియాశీలుడు వ్యక్తులు కృష్ణపరమ కర్మల్లో నెలకొనవలనని ఉపదేశించబడినది. ఆ కర్మలే యజ్ఞమనబడును. అప్పుడు వారు క్రమముగా భక్తియోగ పదమును చేరగలరు. యజ్ఞమనగా విష్ణువే యజ్ఞపురుషుడు. అతడే సమస్త యజ్ఞభోక్త. భోక్తారం యజ్ఞ తపస్సం సర్వలోక మహేశ్వరం. దేవదేవుడే నిజమైన భోక్త. కనుక అతని ప్రీత్యర్థమే మనము కర్మలను ఆరంభించినచో క్రమముగా లౌకిక కళాపములయందు అరుచి జనింపగలదు. మనందరి ఋషులకు ఒక నిమిషం. సో యాక్చువల్గా ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు మను. ఏం చెప్తున్నారు అని అంటే, మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనకి కర్మఫలాన్ని తీసుకొస్తుంది. అయితే మనం చేసేటువంటి కర్మ ఫలాలను తీసుకురాకుండా ఉండే విధంగా చేయాలి. ఆ స్థితి వరకు కూడా మనం ఉద్ధరింపబడాలి. అంటే కర్మఫలాలను తీసుకొస్తే తప్పు ఏంటండి? మనం చేస్తున్నాము, మనం పని చేస్తున్నాము, ఎందుకు లాభం పొందకూడదు? మనం చేసేటువంటి పని వల్ల మనం ఎందుకు ప్రయోజనం పొందకూడదు అని మనం అందరం అనుకుని, ఎస్ మనందరికీ ఏదో ఒక లాభం రావాలి అనేటువంటి భావనలో మనం కర్మలు చేస్తున్నాం. అంటే మనం చేస్తున్నది మంచి పనులే చేయొచ్చు, మనం చేస్తున్నది పేరు ప్రతిష్టలను తీసుకొచ్చేటువంటి పనులే అవచ్చు, కానీ మనం చేస్తున్నటువంటి పని అనేటువంటిది అది మంచి అయినా సరే చెడు అయినా సరే ఏదైనా సరే ఒక ఫలాన్ కర్మఫలం అనేటువంటిది మనకి అటాచ్ అవుతుంది. ఒకవేళ మంచి చేసామనుకోండి, మంచి చేయడం వల్ల మనకి పుణ్యఫలం అనేటువంటిది వస్తుంది. ఒకవేళ చెడు చేసామనుకోండి, మనకి పాపఫలం అనేటువంటిది వస్తుంది. అయితే ఈ పుణ్యఫలమైనా పాపఫలమైనా సరే ఈ జీవుణ్ణి ఈ భౌతిక విషయంలో బంధితుణ్ణి చేస్తుంది. మంచి కర్మ చేసినప్పుడు వచ్చినటువంటి పుణ్యం వలన మనం ఉత్తమ లోకాల్లో జన్మ తీసుకొని, లేకపోతే మంచి కుటుంబంలో జన్మ తీసుకొని, లేకపోతే మంచి రిచ్ ఫ్యామిలీలో జన్మ తీసుకొని మనం సుఖాలని అనుభవించబోతాం. అయితే ఆ సుఖము శాశ్వతమైనటువంటి సుఖం ఏం కాదు. అయితే ఆ సుఖము ఆ కష్టాలే లేనటువంటి స్థితి కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం తప్పుడు పనులు కూడా చేస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు పాపకర్మలు కూడా చేస్తూ ఉన్నాం, మంచి అనేటువంటిది డామినేట్ అయిపోయింది. అందుకనే మంచి చేసినప్పుడు వచ్చినటువంటి ఫలం వలన మనం పొందినటువంటి జీవితంలో అప్పుడప్పుడు మనకు కష్టాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనము శాస్త్ర నిర్దేశానుసారము కర్మలు చేయకుండా ఉంటామో, శాస్త్రంలో అసలు నీ ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది చెప్పబడి ఉంది. మన ధర్మము అనంటే మనం ఏమనుకుంటాము అనంటే, ఏదో ఒక మంచి చేయడము, ఎవరికో ఒకరికి ఉపయోగపడము, ఎవరికో ఒకరికి దానం చేయడము, ఎవరికో ఒకరికి ధర్మం చేయడము, ఎవరినో ఒకరిని ఉద్ధరించడము మన ధర్మం అన. కానీ నిజమైనటువంటి ధర్మము అంటే పరోధర్మము. ఆ పరోధర్మము అనంటే కృష్ణ భగవానుడికి సేవ చేసేటువంటి స్థితి. ఓకే, కృష్ణుడికి సేవ చేయకుండా నువ్వు ఏం చేసినా కానీ అది ధర్మం కాదు. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణం వేడుకో, అది నిజమైనటువంటి ధర్మము అని చెప్పారు శ్రీకృష్ణ భగవాన్. అంటే పరోధర్మం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణం వేడుకుని మన కర్మలు చేస్తామో, ఎప్పుడైతే మనం కృష్ణార్పితంగా మనం కర్మలు చేయడం అనేటువంటి మొదలు పెడతామో, అప్పుడు మనకి కర్మ ఫలాలు అనేటువంటివి ఉండవు. అవి మంచి ఫలాలు చెడ్డ ఫలాలు అనేటువంటి ఏది రాదు మనకి. ఏ కర్మ ఫలము మనకు అంటనప్పుడు అప్పుడు మనం కృష్ణ లోకానికి వెళ్ళగలుగుతాం, కృష్ణ ధామానికి వెళ్ళగలుగుతాం. ఆ స్థితికి రావాలి అని ఇక్కడ మనువు తన ప్రార్థనలో చేస్తున్నాడు. అది చెయ్యాలి అని అంటే కృష్ణ భక్తి భావనలోకి రావాలి. కృష్ణ భక్తి భావనలోకి ఒక వ్యక్తి డైరెక్ట్ గా రాలేడు. అందుకనే కర్మకాండలోకి రావాలి ఫస్ట్. ఎందుకు వేదాలు కర్మకాండని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి అని అంటే, కర్మకాండ ద్వారానే క్రమంగా నువ్వు భక్తుడిగా పురోగమించగలుగుతావు. అంటే డైరెక్ట్ గా భక్తుడు అయ్యావు అని అంటే చాలా అదృష్టవంతుడివి. చాలా పెద్ద ప్రాసెస్ ని మనం బైపాస్ చేసి డైరెక్ట్ గా భక్తి అనేటువంటి స్థితిలోకి వచ్చేసి కృష్ణ భక్తి భావంలో కర్మలు చేసి మనకి కర్మ ఫలాలే అంటున్నటువంటి స్థితికి మనం వెళ్తాం. అందుకనే మనకి త్రైగుణ్య విషయావేద అంటే భగవంతుడు మనకి ఈ యొక్క వేదాలలో త్రిగుణాత్మకమైనటువంటి విషయాలను ఎందుకు చెప్పారు అని అంటే, మనము ఎంతో కొంత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తాం అన్నమాట. వేదాలలో చెప్పబడిన విధంగా మనం కనుక కర్మలు చేస్తే, అలా అని వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు మాత్రమే మనం అంటే కర్మకాండకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మనం చేసుకుంటూ పోతే అదే ముక్తిని ఇవ్వదు. కానీ వేదాలు ఎందుకు చెప్తున్నాయి అవి అంటే కృష్ణ భక్తుడు అవడం కోసం చెప్తున్నాయి.
కృష్ణ భక్తుడు కాకుండా వేదాల్లో చెప్పినట్టు నేను కర్మలు చేశానండి అని అంటే మనమేమీ ఉద్ధరింపబడినట్టు కాదు. అందుకనే కృష్ణుడు ఈ యొక్క ఈ త్రిగుణాత్మకమైనటువంటి వేదాల యొక్క జ్ఞాన పరిధిని దాటి పైకి రా అన్నారు. అంటే నిస్త్రైగుణ్యుడు అవు అని అన్నారు. అంటే త్రిగుణాత్మకమైనటువంటి కర్మలు, త్రిగుణాత్మక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన పరిధిలో చెప్పబడినటువంటి కర్మలను దాటి నువ్వు బయటకు వచ్చి నిస్త్రైగుణ్యకమైనటువంటి కర్మలు చేయడం మొదలుపెట్టినప్పుడు నువ్వు భగవంతుడి యొక్క భక్తుడు అయినట్టు, అప్పుడు నీకు భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈయన మనువు కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో శాస్త్రాల ద్వారా ఇవ్వబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కర్మకాండ కర్మలు. ఈ కర్మలను చేయటం వల్ల మనం నిదానంగా భక్తి స్థాయిలోకి వెళ్ళి మనము నిష్కామ కర్మ చేస్తాము, తర్వాత భగవంతుడికి అర్పితంగా కర్మలు చేస్తాం. అప్పుడు మనము నిజమైనటువంటి భక్తుడుగా ఆధ్యాత్మిక లాభాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయం చెప్తున్నాం. ఆ స్థితి వరకు రండి అని మనకందరికీ కూడా ఆయన బోధిస్తున్నాడు మనువు తన యొక్క ప్రార్థనలో. ఓకే చదువు. నైమిసారణ్య మనందరి దృష్టిలకు సూత గోస్వామి ఇటు తెలిపి ఉండెను. అత పుంజర్ ద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగస స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుక శ్రీకృష్ణునికి ముదమును కూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతి అనుసరించి మనుజుడు స్వధర్మ పాలన ద్వారా సాధించేది అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయించబడినది. భాగవతము 1.2.13. వేద నియమానుసారము ప్రతి ఒక్కడు తన విభాగమును అనుసరించి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేదా సన్యాసిగా వర్తించవలెను. ప్రతి ఒక్కడు కృష్ణునికి ప్రేమ కలుగు రీతిలో సంసిద్ధి హరితోషణం వర్తించుచు పూర్ణత్వం వైపునకు పురోగమించవలెను. సోమరిగా కూర్చొని ఎవ్వడును శ్రీకృష్ణునికి ముదమును కూర్చజాలడు. కృష్ణ ప్రీత్యర్థము మనుజుడు గురుదేవుని ఆజ్ఞలను అనుసరించి వర్తించవలసి ఉండును. అప్పుడు అతడు క్రమముగా విశుద్ధ భక్తి యోగ స్థితికి రాగలడు. ఈ విషయమే భాగవతములోని ప్రథమ స్కందమున 1.5.12 యందు ఇట్లా ధృవపరపబడినది. నైష్కర్మ్య మప అచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం. ఆత్మానుభవ జ్ఞానము సర్వ విధములైన భౌతిక భావనల నుండి విడిబడి ఉన్నను అచ్యుత భావ సమన్వితము కానిచో ఏమాత్రము శోభించదు. ఏ కార్యము చేయకుండగా కేవలం బ్రహ్మజ్ఞానమున లేదా బ్రహ్మచింతనలో నిలిచి మనుజుడు నైష్కర్మ్యమును అవలంబింపవచ్చునని జ్ఞానులు పలుకుదురు. కాని పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని అనుభూతమనర్చుకొననిదే అది సాధ్యపడదు. కృష్ణభక్తి భావన లేనప్పుడు పరహిత కార్యము గాని, రాజకీయ కార్యము గాని లేదా సాంఘిక కార్యము గాని ఏదైనా సరియే కర్మబంధమునే కలిగించును. ఓకే, కొంతమంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. సో కొంతమంది అనుకుంటారు సన్యాసం తీసుకుందాము, సన్యాసం తీసుకుంటే కర్మబంధనాలు ఏముండవు, కర్మలే చేయం కాబట్టి కర్మబంధనాలు రావు అని అనుకుంటాం. కానీ సన్యాసం తీసుకుని కర్మలన్నింటినీ మానేసినంత మాత్రాన మనం భగవద్ధామానికి ఏం చేరము, కృష్ణ భక్తి భావనలోకి రాకపోతే. అంటే నువ్వు భక్తుడివి కాకుండా నీ కర్మలన్నింటినీ త్యజించడం వలన నీకేమీ ముక్తి రాదు. రెండవ రకం వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, నేను ఏదో సంఘసేవ చేస్తాను, రాజకీయ నాయకుడిని అయిపోయి అందరికీ లాభాన్ని కలిగించేటువంటి పని చేస్తాను, లేకపోతే పరోపకారం చేస్తాను, ఇతరులకి సహాయపడతాను, లేకపోతే అనాథలకి అనాథ శరణాలయం కట్టించేస్తాను, చలివేంద్రాలు పెడతాను, ఇలాంటివన్నీ చేస్తే మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటివి ఎన్ని చేసినా కానీ నీకు ముక్తి రాదు, ఇలాంటివన్నీ కూడా నీకు కర్మబంధనాన్నే తీసుకొస్తాయి అని చెప్తున్నారు. మనకి ఇదే మంచి, ఇదే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావనలోనే మనం అందరం కూడా మనకి యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి పరోధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేకపోవడం వలన, మనం నమ్మినటువంటి జ్ఞానం, మనకి పెద్దలు చెప్తున్నటువంటి జ్ఞానం, లేకపోతే మనకి గురువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు తిరుగుతూ చెప్తున్నటువంటి జ్ఞానము, లేకపోతే ఇంకెవరో సంఘ సంస్కర్తలు చెప్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నిజం అనుకొని అది కూడా జ్ఞానం అనుకుంటాం. దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం, దాన్ని మనం అనుసరించడం అనేటువంటిది మొదలు పెడతాం. మనం మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం చాలు మనకి మంచి జరిగిద్దిలే అని అనుకుంటాం. అసలు మంచి జరగడం అంటే ఏంటి?
మంచి జరగడం అంటే మనం ఇంకో జన్మను పొందడమా? మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం, మంచి జరుగుతుంది మనకి. మళ్ళీ మంచి జరగడం అంటే ఏమిటో కూడా మనకి తెలియదు. మంచి అంటే ఏంటో తెలియదు. ఈ దుఃఖాలయంలో తిరిగి మళ్ళీ పుట్టడం అనేటువంటిది మళ్ళీ మనం మంచి అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, అది మంచి కర్మో చెడ్డ కర్మో ఏదైనా సరే, మనల్ని మళ్ళీ తిరిగి భౌతిక విషయంలోకి తీసుకొస్తుంది. కర్మ బంధనాన్ని కలిగిస్తుంది, కాబట్టి మళ్ళీ మనం తిరిగి భౌతిక విషయంలోకి వస్తాము. కాబట్టి ఏ సాంఘిక కార్యక్రమం, ఏ రాజకీయ కార్యక్రమం, ఏ పరోపకారం ఏది చేసినా కానీ కృష్ణ భక్తి భావన అనేటువంటిది కనుక లేకపోతే మనకి ముక్తి అనేటువంటిది రాదు. ఓకే, చదవండి మాట. కర్మబంధమును తగులుకొని ఉన్నంత వరకు జీవుడు నానా రకములకు దేహములను స్వీకరింపవలసియే ఉండును. అప్పుడు మానవ జన్మయే వృధా ఆగును. కనుకని భగవద్గీత 6.3 యందు కర్మయోగం ఉపదేశించబడినది. 6 రుక్షోర్మునే యోగం కర్మ కారణముచ్యతే, యోగారుడస్య తస్యేవ శమ కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని బడిసిన వానికి భౌతిక కర్మల వివరమణ సాధనముగా చెప్పబడినది. అయినా ఈ విషయమును ఇంకనూ ఇట్లా చెప్పబడినది. కర్మేంద్రియాన్ని సంయమ్య యా ఆస్తే మనసస్మరాన్, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారాస ఉచ్యతే. కర్మేంద్రియమును నిగ్రహించలను మనస్సు ఇంద్రియార్థములందు సంలగ్నమై ఉండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. భగవద్గీత 3.6. పరిపూర్ణ కృష్ణ భక్తులకు మనుజుడు అతి శ్రద్ధతో కృష్ణుని కొరకే పనిచేయవలను కాని హరిదాస ఠాకూర్ వంటి మహాభాగవతును అనుసరించరాదు. అటువంటి అనుకరణను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు గర్హించి ఉంటుంది. దుష్టమివ తుమికి శేర వైష్ణవ ప్రతిష్టార తురే నిర్జనేర ఖరే, తవ హరినామ కేవల కైతవ. ఓ మనస, నీవు ఎట్టి వైష్ణవుడవు? తుచ్చమైన మెప్పు కొరకు నీవు ఏకాంత ప్రదేశమున కూర్చొని హరే కృష్ణ మహామంత్రము జపించుతున్నావు, కానీ అదంతా మోసమే. ఈ మధ్యనే మాయాపూరులో ఆఫ్రికా దేశమునకు చెందిన భక్తుడు ఒకడు హరిదాస ఠాకూరును అనుకరింపగోరెను, కానీ 15 రోజుల తర్వాత అతడు అశాంతితో వెళ్ళిపోయాడు. కనుక హఠాత్తుగా హరిదాస ఠాకూరును అనుకరించటకు యత్నించరాదు. కృష్ణ కర్మలలో నెలకొన్నప్పుడు మనుజుడు క్రమముగా ముక్త స్థితికి చేరగలడు. ముక్తిర్విత స్వర్ణ్య ధారూపం స్వరూపేణ వ్యవస్థితి. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఏ యోగానికైనా కానీ ఒక క్రమక్రమంగా పురోగమించేటువంటి ఒక విధానము అనేటువంటిది ఉంది. అది మీరు ఏ యోగం తీసుకున్నా, అది భక్తి యోగమైనా లేకపోతే అష్టాంగ యోగమైనా ఏదైనా, ఈవెన్ అష్టాంగ యోగంలో తీసుకుంటే యోగారూఢ యోగారు వృక్ష రెండు స్టేజ్లు ఉన్నాయి. అయితే అంటే మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి రెండవ స్టేజ్కి వెళ్ళడానికి. ఏదైతే మనం మొదటి స్టేజ్లో చేస్తామో దాన్ని రెండవ స్టేజ్లో వదిలేస్తాం. అంటే ఒకసారి నువ్వు అడ్వాన్స్ అవ్వడం కోసం ఏదైతే చేసామో, అడ్వాన్స్ అయిన తర్వాత ఇక అది చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఏ కర్మల ద్వారా అయితే నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని నువ్వు అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వచ్చావో, అప్పుడు ఆ కర్మలని వదిలేసి ఇంద్రియాలని కంప్లీట్గా నిగ్రహించాలి. అప్పుడు నువ్వు నిజంగా అడ్వాన్స్ అయినట్టు. అందుకనే యోగారు వృక్ష స్టేజ్ అంటే మనకి ఇంద్రియ కర్మలన్నీ కూడా ఆపేసినటువంటి స్థాయి. ధారణ స్టేజ్కి మనం వెళ్ళినప్పుడు ఇంద్రియ కర్మలన్నీ ఆపేసిన స్థాయి దాటిపోయినప్పుడు ధారణ స్టేజ్కి మనం వెళ్తాం. ప్రత్యాహార స్టేజ్ దాటినప్పుడు, ప్రత్యాహారం చేయడము అనంటే ప్రత్యాహార స్టేజ్ దాటడము అనంటే మనసుతో సహా ఇంద్రియాలతో సహా అన్ని కర్మలని ఆపే, మనసు కూడా తన తన యొక్క ఆలోచనలను కూడా ఆపేయాలి. సో ఆ స్థాయి. కానీ అంతకు ముందు స్థాయి ఇంద్రియాలతోటి అన్ని పనులు చేస్తాము, మనసుతోటి కూడా మన ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ అవి వదిలేస్తాం. అంటే నువ్వు అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంది, ఆ ప్రాసెస్లోనే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాలి. ఈ రోజుకి ఈ రోజు నేను హరిదాస్ ఠాకూర్ని కావాలని అనుకోకూడదు. హరిదాస్ ఠాకూర్ 24 గంటలు జపం చేస్తాడు, 24 గంటలు హరినామ మంత్రమే నోట్లో ఉంటుంది. రోజుకి మనం చెయ్యలేనన్ని రౌండ్లు 192 రౌండ్లు చేస్తాడు 24 గంటల్లో హరిదాస్ ఠాకూర్. మనం చేయలేము. సరే హరిదాస్ ఠాకూర్ అంత గొప్ప ఉండైపోవాలి అని చెప్పేసి నేను నా కర్మలన్నీ వదిలేసి కూర్చొని నేను 24 గంటలు చాంటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను, నేను ఇంకేం పని చేయను అంటే మనకి చాంటింగ్ మీద విరక్తి వస్తుంది. ఎందుకంటే మన స్టేజ్ హరిదాస్ ఠాకూర్ స్టేజ్ కాదు. హరిదాస్ ఠాకూర్కి హరినామం చెప్తుంటే ఆయనకి రుచి తెలుసు, ఆయన తన్మయంలో తన్మయత్వం చెందుతాడు. ఆయన హరిదాస్ ఠాకూర్ చాలా ఆనందపడతాడు, దాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ మనం అలా చేయలేము, మన స్థాయి వేరు. కాబట్టి మనందరికీ కూడా
ప్రభుపాదుల వారు ఒక లిమిట్ ఇచ్చారు, 16 రౌండ్లు కనీసం చేయండి, మీ కర్మలు మీరు చేయండి, అప్పుడు మీ కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి, మీరు కృష్ణ భక్తిలో ఉండి చేస్తున్నట్లు అవుతుంది. అలా చేసినా కానీ మీకు ముక్తి వస్తుంది, మీరేం హరిదాస్ ఠాకూర్ కావాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మనం కర్మలను వదిలేసి ఏదో గొప్ప సాధిద్దాము అని మనం అనుకుంటే కనుక మనం ఏమి సాధిస్తాము, ఆధ్యాత్మికంగా కూడా పురోగమించలేము. కాబట్టి ఎవరో శుద్ధ భక్తులను చూసి అనుకరించడము అనేటువంటిది మానేయాలి. ఓకే, మన లిమిట్ ఏంటి, మనకి గురువు ఏం చెప్పారు, మనం ఎలా భక్తి సాధన చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంతేకాని శుద్ధ భక్తుడు ఇలా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఇలానే చేస్తాను అని అంటే మూఢ విశ్వాసంతో చేసేటువంటి భక్తి అవుతుంది. మూఢ భక్తికి భగవంతుడు మెచ్చరు, మూఢ భక్తి చేయకూడదు, జ్ఞానంతో భక్తి చేయాలి. జ్ఞానంతో భక్తి చేసినప్పుడు మనకి కృష్ణుడు జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత, తత్వంతో నన్ను తెలుసుకో, నా యొక్క కర్మల గురించి, నా యొక్క లీలల గురించి, నా యొక్క జన్మ గురించి నువ్వు తెలుసుకో అనేటువంటి విషయం చెప్పారు. అంతేకాని మూఢ భక్తి, ఈయన కృష్ణుడు, ఈయనకి నెమలీకి ఉంటుంది, ఈయన మురళిని పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈయన కృష్ణుడు, మా పెద్దోళ్ళందరూ ఈయన పూజించమని చెప్పారు కాబట్టి నేను కూడా ఈయన పూజిస్తాను అని చెప్తే భగవంతుని మనం పూర్తిగా తత్వంతో అర్థమే చేసుకోకుండా భగవంతుని మీద ప్రేమ ఎలా వస్తుంది మనకి. అందుకనే మనం జన్మ కర్మచమే దివ్య, దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి మాట్లాడాలి, వినాలి, శ్రవణం చేయాలి, అప్పుడు మనకి భగవంతుని మీద ప్రేమ వస్తుంది. అంతేకాని ఆర్టిఫిషియల్ గా మనం ప్రేమను తెచ్చుకోకూడదు, కృత్రిమంగా ఈయన భగవంతుడు కాబట్టి ఈయన ప్రేమించాలి అనేటువంటి భావనలో ఉండకూడదు. ఎప్పుడైతే ఆయన మీద ఎవరి గురించి అయితే మనం ఎక్కువగా వింటామో వాళ్ళ మీద మనకి ఆకర్షణ పెరుగుతుంది, కాబట్టి మన శ్రవణం అనేటువంటిది పెంచాలి. అప్పుడు మనము కూడా అలా చేసినా కానీ మనము ముక్త స్థాయిలో ఉన్నట్లే, మనము మన కర్మలు చేస్తూ భగవంతుడి యొక్క చింతనలో కనుక మనం కర్మలు చేస్తూ భగవంతుడికి అర్పితంగా కనుక మనం కర్మలు చేస్తూ గురువు చెప్పే విధంగా మనం సాధన చేసినా కానీ మనము ముక్త స్థితిలో ఉన్నట్టే. హరిదాస్ ఠాకూర్లా మారితేనే ముక్త స్థితికి వెళ్ళినట్టు కాదు. ఓకే, అర్థమైంది మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఇక్కడ ఆపుదాము, 15వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చూద్దాం. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.